అడవులంటే పర్యావరణం మాత్రమే కాదు, అందులో బ్రతికే జీవజాలం ఆదివాసులు కూడా అని మనమంతా ఒప్పుకొని తీరాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1976 కింద నూతన జిల్లాల ఏర్పాటు జరిగేటప్పుడు భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ కింద ఆదివాసీ ప్రాంత పరిపాలన విధి విధానాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలంగాణ ప్రభుత్వం నూతన జిల్లాలను మండలాలను ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రాంతాలను చిన్నభిన్నం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 830 ఆదివాసీ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలు బయట ఉన్నాయి. వాటిని షెడ్యూల్ ప్రాంతాల్లో కలపాలని ఆదివాసీ సంఘాలు ఎప్పటి నుండో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. హరితహారం పేరుతో ఆదివాసుల పోడు హక్కును అటవీ అధికారులు కాలరాస్తున్నారు. పోడు సాగు నుండి ఆదివాసులను తొలగించవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, జూలూరుపాడు, దుమ్ముగూడెం మండలాల్లో సుమారు 1200 ఎకరాల అటవీ భూమి నుండి ఆదివాసులను తొలగించాలని ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఆదివాసులు అడవుల్లో పశువులు మేకలు మేపుకోకుండా కలపేతర అటవీ ఫలసాయం పొందకుండా పెద్ద పెద్ద గోతులు తీసి అడవి నుండి వారిని తాత్కాలికంగా దూరం చేయటంలో విజయం సాధించారు. ఇవన్నీ అటవీ హక్కుల నియమావళికి విరుద్ధమైనప్పటికీ బహుళ జాతి కంపెనీ గుత్తాధిపత్యంలో ఉన్న ప్రభుత్వాలు ఆదివాసులని అడవి నుండి తరిమివేయాలని కంకణం కట్టుకున్నాయి. ఈ మధ్య ఎంఎన్సీ కంపెనీలు ఎప్పటి నుండి అయితే అడవుల మీద కన్ను వేశాయో అప్పటి నుండి ఆదివాసీల బ్రతుకు దుర్భరమైపోయింది. ఈ మధ్యన కొన్ని ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడి మానవ శ్రమను ప్రభుత్వం కూడా ఏ విధంగా దోచుకుంటుందో తెలిసింది. ఈ అడవుల్లోని భూగర్భ ఖనిజాలపై కన్నేసిన బహుళజాతి సంస్థలు స్థానిక రాజకీయాలపై దృష్టిని పెట్టి ఆదివాసీల్లో కొంతమంది దురాశపరులను అక్కున చేర్చుకొని వారి ముళ్ళుతో వారి కళ్ళల్లోనే పొడిపిస్తుంది. అసలు అడవుల కోసం చేసిన చట్టాల భద్రత కంటే కూడా బయట నుండి వచ్చే కాంట్రాక్టర్ల భద్రతనే ప్రభుత్వం ఎక్కువ పట్టించుకుంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల కూడా అడవులు అంతరించిపోతున్నాయి. ఇప్పటికైనా ఆదివాసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు పాలకవర్గాల దోపిడీకి అడ్డుకట్ట వేసి స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోకపోతే కొద్ది రోజుల్లో అడవుల్లో మనుషుల్ని చూడలేము, కొన్ని సంవత్సరాల్లో అడవుల్ని కూడా చూడలేము. 1996 పంచాయతీరాజ్ షెడ్యూల్ ప్రాంతాల విస్తరణ చట్టం ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లోని అడవి వనరులపై ఆదివాసులకే హక్కుంటుందని అంగీకరించింది. ఇవన్నీ కూడా తరతరాలుగా ఆదివాసులు పోరాడి సాధించుకున్న హక్కులు. కానీ రాజ్యాంగం ఇచ్చిన చట్టాలు, కోర్టుల ద్వారా వచ్చిన తీర్పులు, ముసాయిదాలు కూడా అమల్లోకి సరిగ్గా రాకపోవడం వల్ల ఇంకా ఆదివాసులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలన్న వాస్తవిక ఆలోచనకు పాలకులు పాల్పడలేదు. ఆదివాసీ చట్టాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఏజెన్సీలోకి గిరిజనేతరులు వలసలుగా వచ్చి అడవి భూములపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. మరోవైపు ప్రపంచీకరణలో భాగంగా అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు అడవుల మీద కన్నేశాయి. రానున్న రోజుల్లో ఆదివాసీ చట్టాలను మార్చి ఆదివాసీలను ఇక్కడ నుండి తరిమివేసినా ఆశ్చర్యపోవనక్కర్లేదు. అందుకనే ఆదివాసీలైన కొమరం భీమ్, బీర్సా ముండా, రామ్జీ గోన్, సోయం గంగూల్ విప్లవ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని జల్ జమీన్ జంగల్ కోసం జంగ్ సైరన్ ఊదాలి. అటవీ హక్కుల చట్టం 2006 ప్రత్యేకంగా గిరిజనులు అడవుల్లో నివసించే ఆదివాసీలకు వ్యక్తిగత అనుభవ హక్కులు కల్పించడంతో పాటు అటవీ సంపదపై సామూహిక సామాజిక అటవీ హక్కులు కల్పించింది. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలన్నీ కూడా ఆదివాసీ హక్కులను కాలరాసి స్వేచ్ఛను మంటగలిపి నాగరికుల దోపిడీ కుట్రగానే పరిగణించాలి. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలన్నీ ఆదివాసుల హక్కులు కాలరాసి నాగరికుల దోపిడీని కుట్రలో భాగంగానే పరిగణించాలి.